హాయ్ హలో సజ్జనసలం వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం ఎస్ఈఓ అంటే ఏంటి, సో ఎస్ఈఓలో ఉండేటువంటి టైప్స్ ఏంటి అనేటువంటి గురించి తెలుసుకుందాం. మనకి కావాల్సిన ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టేట్ టు బ్లాగర్ విజయ్. ఈ ఎస్ఈఓ కోర్సుకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకుంటే నేను చేసినటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. లైవ్స్ కనెక్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఎటువంటి వీడియోస్ కావాలని కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. ఎస్ఈఓ అంటే ఏంటి? ఎస్ఈఓ అంటే ఒక ప్రాసెస్. సో ఏంటి ఆ ప్రాసెస్ అంటే మన వెబ్సైట్కి లేదా మన వెబ్ పేజెస్కి ట్రాఫిక్ క్వాలిటీ ట్రాఫిక్ ఇంక్రీజ్ చేయడానికి కావాల్సినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని అల్గారిథమిక్ సెర్చ్ రిజల్ట్స్ నుంచి తెచ్చుకోవడానికి మనం ఈ ఎస్ఈఓ అనేటువంటి ప్రాసెస్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్గా కాకపోయినా కొంచెం అటు ఇటుగా డెఫినేషన్ ఇలాగే ఉంటుంది. సో ఎస్ఈఓ అంటే అంతే. సో మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలి అంటే ఏదైనా మనం సెర్చ్ ఇంజిన్ కీవర్డ్ని సెర్చ్ చేసినప్పుడు సో దాంట్లో ఆ రిజల్ట్స్ మనకి మన టాప్ మన వెబ్సైట్కి వచ్చే విధంగా మన బ్లాగ్ పోస్ట్ని ర్యాంక్ చేసుకోవడం అనమాట. సో టైప్స్ ఆఫ్ ఎస్ఈఓ. సో ఎస్ఈఓలో వచ్చేసి మెయిన్లీ త్రీ టైప్స్ ఆఫ్ ఎస్ఈఓ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఆన్ పేజ్ ఎస్ఈఓ, సెకండ్ వచ్చేసి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, థర్డ్ వచ్చేసి టెక్నికల్ ఎస్ఈఓ అనమాట. అసలు ఈ ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి, టెక్నికల్ ఎస్ఈఓ అంటే ఏంటి చూద్దాము. ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటంటే మన వెబ్ పేజెస్లో మనం చేయగలిగినటువంటి ఎస్ఈఓ ఏదైతే ఉందో, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సో దాన్ని మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ ట్యాగ్స్ కావచ్చు, లేకపోతే మెటా డిస్క్రిప్షన్ కావచ్చు, లేదంటే హెడ్డింగ్స్ కావచ్చు, ఇవన్నీ అనమాట. అదేవిధంగా ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి? ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే మనం మనకు వెబ్సైట్ సో మంచి క్రెడిబిలిటీ ఉంది, మంచి అథారిటీ ఉంది, సో మనకి మిగిలిన వెబ్సైట్స్ కూడా మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి, అంటే బ్యాక్ లింక్స్ గురించి చెప్పుకోవచ్చు. టెక్నికల్ ఎస్ఈఓ అంటే టెక్నికల్ ఎస్ఈఓ వచ్చేసి ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్ సంబంధించిన మాట. సో మీ యొక్క సర్వర్స్ లోడింగ్ స్పీడ్ ఏంటి, అదేవిధంగా మీ యొక్క డొమైన్ అథారిటీ ఏంటి, డొమైన్ ఏజ్ ఏంటి, సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే టెక్నికల్ ఇష్యూ కిందకు వస్తాయి అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింతమందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తున్నాను బ్లాగర్ విజయ్.